గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వెంటరాగా చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని మరియు సీనియర్ నేత ఎమ్మెల్సీ దొరబాబు మరియు పార్టీ ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా న్యూ కలెక్టరేట్ కార్యాలయంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి మీడియాతో డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ 2 సెంట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఉపాధ్యాయులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు విసిగిపోయారని తెలిపారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడంతో యువత ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ జైత్రయాత్ర స్టార్ట్ అవుతుందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. ఒక్క ఛాన్స్ అంటే సీఎం జగన్ నమ్మి ఓట్లు వేశారు, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారు. నా గెలుపును ఎవరు అడ్డుకోలేరు, 100% పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కంచెల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. అక్కడ అందరం కలుసుకొని మీటింగ్ పెట్టుకొని భోంచేసి ఇక్కడికి నామినేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు 2 సెట్లు నామినేషను దాఖలు చేయడం జరిగింది. 100కి 100%. గత 4.5 నెలలుగా నేను ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి క్యాంపెయిన్ చేయడం జరుగుతోంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పాలన గురించి ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. అంటే ఒక వర్గం అని లేదు, అది ఒక నిరుద్యోగులు అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కానీ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కానీ, ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రభుత్వానికి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసి మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపబోతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ రాక, అలాగే ఉన్న కంపెనీలు వెళ్ళిపోయి ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి, పక్క రాష్ట్రాలకి వలసలు లేపేటటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అంటే మనకు ఎన్రోల్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది, గత ఎన్నికల్లో 218,000 ఓట్లు ఎన్రోల్మెంట్ అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో రమారమి 383,000 ఎన్రోల్మెంట్ అని
థర్డ్ ఫేజ్ ఓటర్ లిస్ట్ కనుక వస్తే చూస్తే 4 లక్షల దాకా ఓట్లు వెళ్లేటట్టు ఎన్రోల్ అయ్యేటటువంటి అవకాశం కనపడుతుంది. అంటే ఎంత చైతన్యం, ఎంత కసి అనేది ఈ నిరుద్యోగుల్లో కావచ్చు, ఉపాధ్యాయుల్లో కావచ్చు, వీళ్ళందరిలో ఉందో మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జైత్ర యాత్ర అనేది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోంచే ప్రారంభమవుతుందని నేను తెలియజేస్తున్నాను. మాదిరిగా మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు మా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి కంచర్ల శ్రీకాంత్ గారు ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. దీనికి ఒంగోలు, ప్రకాశం, పాత ప్రకాశం జిల్లా, పాత నెల్లూరు జిల్లా, చిత్తూరు, ఉమ్మడి జిల్లా అందరు నాయకులు కలిసి వచ్చి ఈరోజు ఆయనకి, ఆయనతో పాటు మేము కూడా ఉండటం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రోతాలు ఏ విధంగా ఉందో కూడా గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి అందరికి తెలుసు. 100% మా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గారు గెలుస్తారు. మళ్ళా మీ ద్వారా కూడా ఓటరు గ్రాడ్యుయేషన్ ఓటు మహాశైలికి అందరికి కొట్టే విజ్ఞప్తి, ఈ రాష్ట్రంలో బాగుండాలన్నా, మనందరూ బాగుండాలన్నా, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్నా కూడా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గారిని గెలిపించాలని మీ ద్వారా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫు కూడా కోరుకుంటున్నాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతు నామినేషన్ వేయడం జరిగింది. శ్రీకాంత్ గారు అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా, మద్దతు ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్క ఓటర్ని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్క యువతి యువకుడు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్కి, ఉద్యోగస్తులకి, అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలా. ఈరోజు శ్రీకాంత్ చౌదరిని గెలిపించడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క పాలన, ఈ ప్రభుత్వం యొక్క అవినీతి, అరాచకాలు, అసమర్థ పరిపాలనపై గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ తెలుగు 99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్, ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బా బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ జిల్గా. Telugu 99 News కి subscribe చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.